నార్మల్ వెజైనల్ డిశ్చార్జ్ అవుతుంది. దీనినే లుకోరియా అంటారు. తెల్లగా, పలుచగా, జిగటగా ఉంటుంది. వాసన లేకుండా లేదంటే తేలికపాటి స్మెల్ ఉండొచ్చు. డిశ్చార్జ్ అవుతుంది కదా అని ప్యాంటీస్ పాడైపోతాయని శానిటరీ ప్యాడ్స్ వాడకండి. వీటి వల్ల లేడిపోని ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంది. వెజైనల్ డిశ్చార్జ్ ఇంతకు ముందు చెప్పుకున్న రంగు, స్వభావం కాక వేరేగా ఉంటే మాత్రం డాక్టర్ సహాయం తీసుకోవాలి. ప్రెగ్నెన్సీలో ఎక్కువగా డిశ్చార్జ్ కావడాన్ని గమనించే ఉంటారు. ఇందుకు కారణం ప్రెగ్నెన్సీలో సర్విక్స్ అలాగే యోని కండరాలు కొంచెం పెరుగుతాయి. ఆయా ప్రాంతాల్లో ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉండేందుకు శరీరం ఎక్కువ మోతాదులో డిశ్చార్జ్ ప్రొడ్యూస్ చేస్తుంది. ప్రెగ్నెన్సీ చివరికొచ్చేసరికి సర్విక్స్ పలచబడుతుంది. బేబీ తల సర్విక్స్ ని ఒత్తుతూ ఉంటుంది. ఈ సమయానికి డిశ్చార్జ్ తగ్గుతుంది. సో వైట్ డిశ్చార్జ్ అనేది ప్రెగ్నెన్సీలో హెల్దీగా భావించాలి. అప్పటిదాకా లేని వెజైనల్ స్మెల్ ప్రెగ్నెన్సీలో ఉంటుంది. మరీ భరించలేని దుర్వాసన వస్తే తప్ప వెజైనల్ స్మెల్ ఇన్ ప్రెగ్నెన్సీ నార్మల్ గా భావించాలి. వెజైనల్ శుభ్రత ప్రెగ్నెన్సీలో తప్పనిసరి. ఎక్కువసార్లు సోప్ తో కడగకూడదు. అక్కడ శుభ్రం చేసుకోవడానికి ప్రత్యేక వాషులు దొరుకుతాయి, అవే వాడాలి. పర్ఫ్యూమ్ బేస్డ్ ఉత్పత్తులు వద్దు. ఎప్పటికప్పుడు శుభ్రమైన పొడిగా ఉండే లోదుస్తులు ధరించాలి. మల విసర్జన తర్వాత ముందు నుంచి వెనక్కు కడుక్కోవాలి. ఫలితంగా మలంలో ఉండే బ్యాక్టీరియా యోని గుండా లోనికి ప్రవేశించే అవకాశం తగ్గుతుంది. ఫలితంగా ఇన్ఫెక్షన్ సరికట్టవచ్చు. యోని లోపల దురద కూడా ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటారు కొందరు. దీని వెనుక ఈస్ట్ ఇన్ఫెక్షన్ కారణం కావచ్చు. సాధారణంగా ఈస్ట్ ఇన్ఫెక్షన్ వల్ల గర్భంలో బేబీపై ఎలాంటి ప్రభావం ఉండదు. సమస్య విపరీతంగా ఉంటే వైద్య సహాయం తీసుకోవాలి. మా వీడియోస్ ఏవి మిస్ కాకుండా ఉండాలంటే HMB లివ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేస్తే మా లేటెస్ట్ వీడియోస్ అన్ని చూసేయొచ్చు. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ షేర్.